वेलकम बैक टू मई चैनल इंदूर क्रिएशंस हेल्थ एंड ब्यूटी एला उन्नारु अंदरू बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानु अंड ई रोजु ई वीडियोलो मीतो षेर चेसुकोबोतुन्नानु ओक सिंपल डीआईवाई गुरिंची अंड इदि वच्चेसि मनं अप्पटिकप्पुडे सिंपल गा बयटिकि वेल्लालन्ना लेकपोते इंट्लोने उंडालन्ना फेस अनेदि मनकु ओक रिफ्रेश्मेंट कोरुकुंटुन्नप्पुडु हैपीगा मनं ई फेस पैक नैते वेसुकोवच्चु एमी लेदु जस्ट इंट्लो उंडे टू इंग्रीडियंट्स मात्रमे मनकु दीनिकि नीडेड अन्नमाट अंतक मिंचि इंकेमी अवसरं लेदु अंड फेस कूडा चाला ब्राइटनिंग अवुतुंदि सो मीकु ऑलरेडी तेलिसे उंटुंदि बट इंदुलो नेनु एवी कूडा एक्कुव इंग्रीडियंट्स यूज चेयलेदंडि ओन्ली टू इंग्रीडियंट्स मात्रमे यूज चेस्तानु దీంట్లో నేను ఓన్లీ 2 అంటే 2 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను సో అదేంటి అండ్ స్కిన్ అనేది ఎలా బ్రైట్నింగ్ గా చేంజ్ అవుతుంది అనేది వేరియేషన్ నేను మీకు చూపిస్తాను సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీ నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా అండ్ ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అండ్ దాని వల్ల యూసెస్ ఏంటి అసలు ఆ ఫేస్ ప్యాక్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది చూసేద్దామా పదండి हेलो इकड़ा नेनु का एग वाइट तीसुकुन्नानंडी अंड एग वाइट लो मनमे ओनली वाइट मात्रमे तीसुकोवाली सो येलो अंता कूडा कंप्लीट गा डिवाइड चेसुकोंडी अंड येलो कोंतमंदी फेस की पड़दंडी सो खच्चितंगा एग वाइट नी मात्रमे याड चेसुकोंडी अंड दींट्लो नेनु ओक 1 टेबल स्पून काफी पौडर नी यूज चेस्तुन्नानु अंड अदि मनं मोत्तं कूडा अंता कलिसेलागा कलुपुकोवाली యాక్చువల్గా ఇక్కడ ఎగ్ వైట్లో మనకి నార్మల్గా ఆమ్లెట్ అలాంటిది వేసుకున్నప్పుడు సాల్ట్ కానీ కారం కానీ అలాంటివి కూడా అసలు మెల్ట్ అవ్వవు కదా ఇది కలపడానికి చాలా టైం పడుతుంది బట్ అది మనకి జెల్ బేస్ నుంచి కంప్లీట్గా మనకి లిక్విడ్ బేస్లోకి రావాలన్నమాట అప్పటి వరకు కూడా మనం దీన్ని బాగా కలుపుతూ ఉండాలి అండ్ ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసిన తర్వాత మనకి లిక్విడ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందన్నమాట అండ్ ఇప్పుడు ఇది మనకి ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1 డే గ్లో కోసమే అండి సో 1 డే మాత్రమే గ్లో ఉంటుంది బట్ ఇన్స్టెంట్ గ్లో అయినప్పటికీ అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం కన్ఫర్మ్గా షూర్గా మస్ట్ ట్రై చేయండి చాలా చాలా వర్క్ అవుతుంది అండ్ కాఫీ వచ్చేసి మనకి మన స్కిన్ పైన మంచి ఎక్స్ఫోలియేట్గా వర్క్ చేస్తుంది అండ్ ఇక్కడ ఎగ్ వైట్ వచ్చేటప్పటికి మనకి స్కిన్ని బాగా టైట్నింగ్ చేయడంలో ఫుల్ హెల్ప్ అవుతుంది దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవచ్చు ఒకవేళ ఇది బాగా లిక్విడ్ బేస్ లాగా అయిపోయింది అని అనుకుంటే మీరు దీనిలో ఆప్షనల్ అనుకుంటేనే శనగపిండి కలుపుకోండి లేకపోతే అవసరమైతే ఏమీ లేదు హ్యాపీగా మీరు జస్ట్ ఈ లిక్విడ్తోనే ఫేస్ ప్యాక్ కనుక వేసేసుకుంటే స్కిన్ చాలా బ్రైట్నింగ్ అవుతుంది సో నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను మీకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి దీనికి మనం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు అండ్ స్కిన్ కూడా చాలా బ్రైట్నింగ్ అవుతుంది అండ్ మన ఫేస్ ఏంటంటే మెయిన్గా స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది అన్నమాట సో దాని వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ రింకిల్స్ తర్వాత డార్క్ సర్కిల్స్ ఇలాంటివన్నీ కూడా ఏముండవు అండ్ కాఫీ వచ్చేసి మన స్కిన్ పైన మంచి ఎక్స్ఫోలియేట్గా వర్క్ చేస్తుంది అండ్ ఎగ్ వైట్ వచ్చేసి దాంట్లో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ మన స్కిన్కి కావాల్సిన ఏమంటారు టైట్నింగ్ పర్పస్ సో మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను ఇది ఫేస్కి అప్లై చేసేస్తాను చూసేయండి కొంతమందికి స్కిన్ పైన అంటే ఎగ్ వైట్ స్మెల్ అది పడదు కదా సో కాఫీ పౌడర్ మనం దీంట్లో మిక్స్ చేసాం కాబట్టి మనకి ఎగ్ వైట్ స్మెల్ కూడా రాదన్నమాట సో కంప్లీట్గా మనకి కాఫీ స్మెల్లే వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో మనకి శనగపిండి కూడా అవసరం లేదండి మాక్సిమం మనం ఇలాగే ఫేస్ పైన అప్లై చేసేసుకోవచ్చు అండ్ స్కిన్ చాలా టైట్గా అవుతుంది అండ్ ఇది ఒక్కసారి మనం కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత అసలు మాట్లాడడానికి లేదనమాట సో మాట్లాడితే ఏంటంటే మనకి ప్యాచ్ లాగా వస్తుంది సో అది అలాగే ఉండిపోతుంది ఇది కూడా ఈక్వల్ టు ఒక ఫేషియల్ బట్ మనకి స్క్రబ్ అండ్ క్లెన్జింగ్ అవన్నీ లేకుండా కంప్లీట్గా మనం డైరెక్ట్గా వేసేసుకునే ఫేస్ ప్యాక్ అనమాట సో ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే సూపర్గా ఉంటాయి సో ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఇంట్లో అలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఏమీ తోచినప్పుడు ఇంట్లో ఒక మంచి రిఫ్రెషింగ్ కోసం బాగుంటుంది ఇంట్లో ఉండేవి కాబట్టి మనం స్పెషల్గా వెళ్ళి మనం కొనుక్కొని చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ దీంట్లో ఏంటంటే 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి ఇది మనకి కొంచెం డ్రై అవుతున్నట్టుగా అంటే కొంచెం ఆరిపోతున్నట్టుగా అనిపించగానే మనం మళ్ళీ వెంటనే దీనిపైన ఇంకో లేయర్ కూడా వేసుకోవాలి అప్పుడు మనకి స్కిన్ గ్లోయింగ్ అనేది ఇంకా బాగుంటుంది
ఇక్కడ నేను ఫేస్ కంతా అప్లై చేసుకున్న తర్వాత నెక్కి కూడా అప్లై చేసుకుంటున్నాను అండ్ మీకు ఒకవేళ అర్జెంట్గా ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంది అండ్ స్కిన్ కూడా అంత ట్యాన్ అయిపోయింది అని అనుకునే వాళ్ళు మీరు హ్యాపీగా హ్యాండ్స్కి కూడా మనం ఇది ప్యాక్ వేసేసుకోవచ్చు పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి ఒక్క లేయర్ అయితే డ్రై అయిపోతుంది కదా అండ్ దాని తర్వాతనే మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నా కూడా స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ అవుతుంది అండ్ ఒక్కసారికి మీరు కంప్లీట్గా డిఫరెంట్ చూస్తారు బట్ ఇది కంపల్సరీగా మనం 2 లేయర్స్ మాత్రం వేయాలి 1 లేయర్ కి మనకు అంత డిఫరెన్స్ ఉండదండి సో కన్ఫర్మ్ గా మనం 2 లేయర్స్ వేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఇన్స్టెంట్ గా తెలుస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ నేను 1 లేయర్ వేశాను కదా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లేయర్ అంతా కూడా నేను అప్లై చేసేసాను కదా అండ్ ఇక్కడ ఇది మొత్తం కూడా మనకి కంప్లీట్గా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత మన స్కిన్ అనేది కొంచెం టైట్నింగ్ అవుతుంది అలా టైట్నింగ్ అవ్వడం వల్ల మన స్కిన్ అనేది ఇంకెక్కువగా గ్లోగా ఉంటుంది తర్వాత మనకి ఇదంతా కూడా ఈ విధంగా డ్రై అయిపోయింది అండ్ స్కిన్ని అస్సలు మాట్లాడకూడదు అండ్ అసలు కదిలించకూడదు అనమాట ఎందుకంటే మనకు అదంతా టైట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనకి ప్యాచెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దానిపైనే మనం సెకండ్ లేయర్ని అప్లై చేద్దాం దానిపైనే సెకండ్ లేయర్ని అప్లై చేయండి అండ్ ఫస్ట్ లేయర్ వచ్చినంత కన్నా మనకి థిక్గా ఈ పేస్ట్ అయితే మనకి స్టిక్ అవుతుంది అనమాట మన స్కిన్ పైన అండ్ స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ అవుతుంది అండ్ కాఫీ వచ్చేసి మన స్కిన్ పైన మంచి ఎక్స్ఫోలియేట్గా వర్క్ అవుతుంది కాఫీ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అండ్ ఎగ్ వైట్ కూడా మనకి మంచి ప్రోటీన్ ఫేస్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు అండ్ స్కిన్లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా తీసేసి అండ్ స్కిన్ అనేది గ్లోయిగా అండ్ ఫ్రెష్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది సో ఇదేంటంటే మనం వీక్లీ 1 వేసుకోవచ్చు అండ్ వీక్లీ 2 కూడా వేసుకోవచ్చు అండి సో 2-3 డేస్ ఒకసారి వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు బట్ మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీడెడ్ అనుకుంటే వేసుకోండి బికాజ్ ఎందుకంటే ఇది మనకు టైం ఉన్నప్పుడే వేసుకోవాలి మనం ఇది వేసుకున్న తర్వాత మాట్లాడడం కానీ అలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ప్యాచ్గా కనిపిస్తూ ఉంటుంది సో స్కిన్ కంప్లీట్గా బ్రైట్గా అవ్వాలని అంటే కన్ఫామ్గా మన స్కిన్ అంతా టైట్గా అవ్వాలి సో ఎగ్ వైట్ అనేది మనకి కంప్లీట్గా టైట్నింగ్గా చేస్తుంది అండ్ మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక 10-15 మినిట్స్లో మనకి ఈ ప్యాక్ అంతా కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా సో మొత్తం అంతా ప్యాక్ చేసేసుకున్న తర్వాత వార్మ్ వాటర్తో కానీ నార్మల్ వాటర్తో కానీ మీరు వాష్ చేసేసుకోవచ్చు అండ్ ఐస్ క్యూబ్ రబ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత వచ్చేది సమ్మరే కాబట్టి సో మనకి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు ఈ విధంగా అంతా కంప్లీట్గా ప్యాక్ వేసేసుకోండి సో సెకండ్ లేయర్ అంతా కూడా డ్రై అయిపోయింది ఇక్కడ సోప్ అయితే ఏం యూజ్ చేయట్లేదండి జస్ట్ నార్మల్ వాటర్తో కొంచెం రబ్ చేస్తూ వాష్ చేసేసుకుంటున్నాను అంతే సో స్కిన్లో గ్లోయింగ్ ఎలా వచ్చింది అనేది మీరే చూస్తారు అండ్ నాకైతే స్కిన్ చాలా బాగా అనిపించింది సో ఒకసారి మీరు చూడండి అండ్ ఏమంటారు సోప్ వాడాలనుకుంటే మీరు సోప్ కూడా వాడచ్చు లేదనుకుంటే నార్మల్ వాటర్తో వాష్ కూడా చేసుకోవచ్చు ముందు ఫేస్ వాష్ కన్నా ముందు అండ్ ఇప్పుడు స్కిన్ అనేది ఎలా చేంజ్ అయిందని మీరు చూస్తున్నారు కదా అండ్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు నా ఫేస్ ఎలా ఉంది సో ఆఫ్టర్ వాష్ తర్వాత స్కిన్ ఎంత బ్రైట్నింగ్గా చేంజ్ అయింది చూడండి సో జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే మన స్కిన్ చాలా చాలా బాగుంటుంది ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత మీరు ఐస్ క్యూబ్ రబ్ చేసేసుకొని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకున్నట్టయితే కనుక స్కిన్ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి స్కిన్ ఇంకా గ్లోయిగా కనిపిస్తుంది అండ్ ఈ ప్యాక్ మస్ట్ నైటే ట్రై చేయండి సో నైట్ ట్రై చేస్తే ఏంటంటే మార్నింగ్ కల్లా మనకి చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అండ్ ఎక్కువ యూజెస్ కూడా ఉంటాయి స్కిన్ అనేది ఎంత వైట్గా బ్రైట్గా చేంజ్ అయింది చూస్తున్నారు కదా సో వైట్నింగ్ కోసం ప్యాక్ అడిగారు కాబట్టి నేను ఈరోజు షేర్ చేస్తున్నాను అంతే చాలా చాలా సింపుల్ 2 ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్తోనే స్కిన్ అనేది ఎంత చేంజ్ అయింది చూడండి అండ్ న్యాచురల్ ఫేస్ అనమాట సో వితౌట్ మేకప్ అండ్ వితౌట్ అసలు ఏమీ లేకుండా జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని చూపించాను కదా ఇదన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది రిజల్ట్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి అండ్ అక్కడక్కడ మనకి గ్లాసెస్ స్కిన్ లాగా వస్తుంది అది మనకి ఓన్లీ సింగిల్ డేనే ఉంటుందండి సో ఇది కంప్లీట్గా ఉంటుందని మాత్రం నేను చెప్పలేను ఓన్లీ సింగిల్ డే గ్లోయింగ్ కోసం అయితే అప్పటికప్పుడు ఇది వేసేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ గాయ్స్ బాయ్ బాయ్.